అందరికీ నమస్కారం. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, ఒకటి ఆలోచన, కొన్ని వందల మంది కదలిక, కొన్ని వేల మంది ఆలోచనల సంగమంతో మొదలై నిర్విరామంగా సాగుతున్న పయనం. మా ఈ పయనం 5 నిండు వార్షికాలను పూర్తి చేసుకొని 6వ వార్షికంలోకి అడుగుపెట్టనుంది. ప్రణాళికలు ప్రకంపనలను సృష్టిస్తాయి. ఆ ప్రకంపనలు విసిరే సవాలుకు ఒక్కొక్క సమాధానం వెతికే సమితి సమూహమే మన ఈ విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్. మా ఈ ప్రయాణంలో మేము సాధించిన కొన్ని విజయవంతమైన కార్యక్రమాలు ఇప్పుడు మీకోసం. చదువును చేదుగా భావించి మెలిగే విద్యార్థులకు అది అందించే ఫలాల రసజ్ఞతను తెలియపరచడానికి మొదలైనదే ప్రాజెక్టు భవిష్య. ఈ ప్రాజెక్టు తరపున స్టేట్ గవర్నమెంట్ యూత్ సర్వీసెస్ వింగ్ వారితో అసోసియేట్ అయ్యి ఎన్నో స్కూల్ విజిట్స్ను, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నెహ్రూ యువ కేంద్ర వారితో అసోసియేట్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ను నిర్వహించడం జరిగింది. 80కు పైగా స్కూల్ విజిట్స్ను నిర్వహించి 12,000 మంది విద్యార్థుల వరకు ప్రభావితం చేయగలిగింది మన ప్రాజెక్టు భవిష్య. విద్య వ్యక్తిని అంబరాన నిలుపుతుంది. అటువంటి చదువు కొందరికి అందని ద్రాక్షలా అంబరాన నిలుస్తుంది. అటువంటి వారికి చదువును చేరువు చేయటానికి మొదలైనదే మన ప్రాజెక్టు వారధి. ఇందులో భాగంగా 50గా ఉన్న మా వారధి విద్యార్థుల సంఖ్యను 75కు పెంచి మరింత మందికి విద్యను అందిస్తున్నాం. విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి వర్క్షాప్స్ను నిర్వహిస్తున్నాం. పలు రకాల స్కిల్స్ను పెంపొందించడానికి యాక్టివిటీస్తో పిల్లలకు చేరువవుతున్నాం. మనిషి గమనం గమ్యం ఒక తోడు నీడ కోసమే. అలా తోడులేని ఎంతోమంది అనాథలకు వృద్ధులకు మేమున్నామని ఒక ఆసరాన్ని ఆర్థిక సహాయాన్ని కల్పిస్తున్నదే మన ప్రాజెక్టు అభయ. మనిషికి అన్నిటికంటే పెద్ద శిక్ష ఒంటరితనం. అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వారి మాటలు పంచుకోవటానికి వారి బాధలు వినిపించుకోవటానికి ఒక్క తోడు కోసం ఎదురు చూసే కళ్ళు, ఆప్యాయ స్పర్శ కోసం పాకులాడే చేతులు ఎన్నో ఉంటాయి. అటువంటి వారి కోసం మేమున్నామంటూ ఒక కుటుంబంలా మా వాలంటీర్సు వీళ్ళున్నప్పుడు కాదు కాదు, వీళ్ళు చేసుకొని మరీ అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారితో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళకు కావాల్సింది లేదా ఆ స్థితిలో వాళ్ళకు కావాల్సింది ఒక తోడు మాత్రమే, ఆ తోడు అందించే కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. ఒక అమ్మాయి ఉనికిని ఒక స్త్రీ అస్తిత్వాన్ని పరిచయం చేసేదే అడాలసెంటేజ్. అందులో ప్రధానమైనది మెన్స్ట్రుయేషన్. కానీ నేటి జీవనశైలిలో అది ఒక నేరంగా, మాట్లాడడానికి కూడా నీచంగా చూసే విధంగా సాగుతుంది. మెన్స్ట్రుయేషన్ పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ మెన్స్ట్రల్ హైజీన్, న్యూట్రిషన్ వంటి అంశాల గురించి సెషన్స్ నిర్వహిస్తూ తద్వారా మూఢనమ్మకాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ప్రాజెక్టే ప్రాజెక్టు స్వేచ్ఛ. ఈ ప్రాజెక్టు ద్వారా 10,000కు పైగా విద్యార్థులను ప్రభావితం చేస్తూ అవగాహన కల్పిస్తూ ముందుకు వెళుతున్నది ప్రాజెక్టు స్వేచ్ఛ. మనకున్న డబ్బుతో యావత్ ప్రపంచాన్ని జయించగలం, కానీ మృత్యువును మాత్రం జయించలేము. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అసలైన సిరి సంపదలంటే డబ్బులో ఆస్తిలో కాదు, ఆరోగ్యమైన జీవితాన్ని గడపటం. ఈ సత్యాన్ని రుజువు చేస్తూ ఆవిర్భవించినదే ప్రాజెక్టు ఆరోగ్య. ఎటువంటి ఆరోగ్య స్థితిలో అయినా సరే అతి ముఖ్యమైనది రక్తం. దాన్ని మనం తయారు చేయలేం, కానీ మరొకరు దానం చేసిన దానితో రీప్లేస్ చేయగలం. ఈ సత్యాన్ని చాటి చెప్పడానికి ప్రాజెక్టు ఆరోగ్య తరపున ఈ ఏడాది 14 బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాం. ఈ క్యాంపుల నుంచి ఏకంగా 1500కు పైగా బ్లడ్ను కలెక్ట్ చేసింది ప్రాజెక్టు ఆరోగ్య. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ యువతలో రక్తదానం పట్ల అవగాహనను మరియు చైతన్యాన్ని కల్పిస్తూ ముందుకెళ్తుంది ప్రాజెక్టు ఆరోగ్య. అలాగే ప్రాజెక్టు అన్నపూర్ణ తరపున ఎన్నో ఓల్డ్ క్లోత్స్ కలెక్షన్ క్యాంపులను నిర్వహిస్తూ క్యాంప్స్ ద్వారా సేకరించిన పాత బట్టలను మురికివాడ ప్రజలకు అందిస్తుంది ప్రాజెక్టు అన్నపూర్ణ. ప్రాజెక్టు పర్యావరణ తరపున వీలైన చోట్ల మొక్కలు నాటుతూ గ్రీనరీ ఛాలెంజ్ పేరున ఎన్నో మొక్కలు నాటిస్తూ పర్యావరణాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది మన ప్రాజెక్టు పర్యావరణ. ప్రాజెక్టు స్కాలర్షిప్స్ తరపున మునుపటి కంటే ఎక్కువ స్కాలర్షిప్స్ వివరాలను ఆన్లైన్ వేదికగా అందిస్తూ మరింత మంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది ప్రాజెక్టు స్కాలర్షిప్. చిరిగిన బట్టనైనా కట్టుకోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. పుస్తకం కొన్న విలువ అలాంటిది. అటువంటి పుస్తకం అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రాజెక్టు గ్రంథాలయ తరపున మినీ లైబ్రరీస్ని ఏర్పాటు చేసి ఆ పుస్తకాలను అవసరం లేని వారి దగ్గర నుంచి సేకరించి అవసరం ఉన్నవారికి అందిస్తున్నది ప్రాజెక్టు గ్రంథాలయ వేదిక. ఇది పదం మాత్రమే కాదు, నిజ జీవిత నాటకాలను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవటానికి రంగస్థలంగా నిలిచిన ఒక ప్రతీక. మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్కి అటువంటి ప్రతీక మన ఆఫీస్. ప్రతి బ్రాంచ్లో ఆఫీసుని ఏర్పాటు చేయడం అనేది మనందరి వాలంటీర్స్ కళ. మా అనంతపూర్ బ్రాంచ్ వాలంటీర్స్ పట్టుదల, కృషి, దృక్పథాన్ని విడవకుండా ఏడాది కాల వ్యవధిలోనే
రెండో ఆఫీసును అనంతపూర్లో ఓపెన్ చేయడానికి ఎంతగానో సహకరించారు. వారి శ్రమకు ఫలితం సమాజానికి చేయూత అందించడానికి మరొక వేదిక రూపుదిద్దుకుంది. యాత్ర మనల్ని మనకు పరిచయం చేసేది, మన నుంచి మనకు పునర్జన్మనందించేది, మనలో నుంచి మనల్ని ఉద్భవించేలా చేసేది, విజ్ఞానం లోకజ్ఞానాన్ని పెంపొందించేది. మా వారధి విద్యార్థులకు ఒక కొత్త వాతావరణాన్ని అందించడానికి, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి వారధి ట్రిప్పును విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాము. పిల్లలకు పాఠశాల మాత్రమే విజ్ఞానశాల కాకూడదని, పరిసరాల విజ్ఞానాన్ని అందించాలని ఉద్దేశంతో తెనాలి ఇంజనీరింగ్ కళాశాల మరియు వాణి విద్య విహార్ పాఠశాల యాజమాన్యం వారి సహకారంతో వారధి ట్రిప్పును మేము విజయవంతంగా పూర్తి చేయగలిగాం. ఈ సందర్భంగా వారి సహాయ సహకారాలకి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ట్రిప్పులో ఒక కుటుంబ వాతావరణాన్ని కల్పించి ఆట పాటలు నృత్య కళలతో పాటు స్వయంగా మా వాలంటీర్సే వారధి తల్లిదండ్రులతో కలిసి భోజనాలు వండారు. ఈ యాత్ర ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మాకు అవినాభావ సంబంధాలు పెరిగాయి. వారి కష్టసుఖాలు సొంత వారిలా మాతో పంచుకోవటానికి దోహదపడింది ఈ వారధి ట్రిప్. ఈ ట్రిప్ మా విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్కు ఎన్నో అనుభూతులను ఎన్నో సంతృప్తులను కల్పించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రక్తదానం జీవదానంతో సరిసమానం. అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఉత్సాహంగా జరపడానికి, అలాగే యువతలో రక్తదానం పట్ల అవగాహన పెంపొందించడానికి గుంటూరులో రక్తదాన శిబిరాన్ని ఘనంగా ఫ్లాష్ మాబ్తో నిర్వహించాం. తద్వారా యువతలో చైతన్యం నింపుతూ రక్తదానంలో పాల్గొనేందుకు అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతుంది మన ప్రాజెక్టు ఆరోగ్య. నేటి సమాజంలో చదువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, కానీ అటువంటి చదువు చాలా ప్రాంతాల్లో పిల్లలకు సరిగ్గా అందడం కూడా లేదు. చదువు ఒక వ్యక్తి జీవితాన్ని, వారి పరంపరను అభివృద్ధి చేస్తుంది. ఇంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా ఈ కాలంలో కూడా చదువు అనేది కొందరికి కలగానే మిగిలిపోయింది. ఆ కళను సాకారం చేసే దిశగానే మా వారధి విద్యార్థుల సంఖ్యను 55 వరకు పెంచాము. వారిని చదివించడం మాత్రమే కాకుండా అనుక్షణం వారి బాగోగులను తీసుకోవడానికి ప్రతి ఒక్క విద్యార్థికి ఒక కేర్ టేకర్ను నియమించాము. పిల్లలు వెనుకబడిన సబ్జెక్ట్స్తో మరియు అర్థం కాని అంశాలను మా వాలంటీర్స్ టీచింగ్ టీమ్ సహకారంతో ఆన్లైన్ వేదికగా ట్రైనింగ్స్ కల్పిస్తున్నాము. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో భవిష్యత్తును రూపుమార్చడంలో యువత గణనీయ పాత్రను పోషిస్తుందనడంలో సంశయమే లేదు. యువత సమాజంలోని మార్పుల రూపకర్త. ఈ యువత సమాజ పురోగతి బాటన అడుగులు సాగించాలన్న ప్రయత్నంగా వివిధ కళాశాలలతో MOUs ప్లాన్ చేసి విద్యార్థులను సమాజానికి పరిచయం చేస్తున్నాం. కొద్దిమంది సమూహంతో ఉన్న మా విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్ సమాజంలోని సమస్యలను, మనుషులను ప్రభావితం చేయగలుగుతుంది. అదేవిధంగా సమాజంలో ఉన్న 60% మంది యువత సమాజంలోని ఇక్కట్లపై దృష్టి సారిస్తే సమస్య నిర్మూలన కాగలదని యువతకు వారి బాధ్యతలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 11 కళాశాలలతో MOUs పూర్తి చేసుకున్నాము. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి బ్రాంచ్లోని కార్యకలాపాలను, అక్కడ స్థితిగతులను నేరుగా పర్యవేక్షించడానికి బ్రాంచ్ విజిట్స్ను కొనసాగిస్తున్నాము. యువతలో సామాజిక చైతన్యాన్ని నింపడానికి, అలాగే సమాజ స్పృహను మేల్కొల్పడానికి మొదలైన ఈ ప్రయాణం మా విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్ మరింత చురుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది. ఈ ప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన ఎంతోమంది వాలంటీర్స్కు నేరుగా కలుసుకోగలిగాం. మా ఆలోచన దృక్పథాలను సమర్థించే ఎంతోమంది ప్రభుత్వ అధికారులను చేరుకోగలిగాం. పట్టుదలతో సాధిస్తే కళ ఇళ్లలో సఫలమవుతుందన్న సత్యాన్ని మా వాలంటీర్స్ నిరూపించారు. ఈ ఏడాది కాలంలో మొత్తంగా మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో అన్నిటికంటే ఎక్కువగా 150 యూనిట్లు సంపాదించింది కడప బ్రాంచ్, అలాగే 140 యూనిట్లు సంపాదించగలిగింది తిరుపతి బ్రాంచ్. పొందిన సహాయాన్ని తిరిగి సమాజానికి చేరవేయాలనే కాన్సెప్ట్తో మొదలై ఈ సంస్థలో సహాయం పొంది ఎదుగుతున్న మా వారధి విద్యార్థులు విద్యాతనం నుంచే సమాజ సేవలో నిమగ్నమయ్యి అదే పేబ్యాక్ కాన్సెప్ట్తో తమ వంటి ఎంతోమంది నిస్సహాయులకు సహాయంగా నిలుస్తున్నారు. సాంకేతికను అలవరుచుకుంటూ అభివృద్ధికి చెందుతున్న మా సంస్థ ఆర్గనైజేషన్ చార్ట్లో మరో కొత్త టీమ్స్ని స్థాపించింది. వాలంటీర్స్ నియామకం మరియు వారి ట్రైనింగ్స్ను హ్యాండిల్ చేయడానికి హెచ్ఆర్ టీమ్ను ప్రవేశపెట్టాం. పరిగెడుతున్న ఈ ప్రపంచంలో సహాయం పొందాలనుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని తెలియజేయడానికి, సమస్యల రూపుమాపుకు మేము చేస్తున్న కృషిని సమాజానికి మరియు సహాయం చేయాలనుకున్న వారికి తెలియజేయడానికి, మా డోనర్స్కు ట్రాన్స్పరెన్సీ కల్పించడానికి డిజిటల్ మార్కెటింగ్ టీంను ప్రవేశపెట్టాం. తద్వారా మాకు సహాయం చేయాలనుకుంటున్న వారు, మా ద్వారా సమాజానికి సేవ చేయాలనుకుంటున్న వారు మమ్మల్ని చేరుకోగలరు. సమాజంలోని పలు రకాల సమస్యలను మోసే వాహనానికి మా వాలంటీర్స్, కోర్ మెంబర్స్, టీమ్ లీడ్స్ మరియు అడ్వైజర్స్ 4 చక్రాలు వలె నిలుస్తున్నారు.
ఆ సమస్యలను నిర్మూలన బాట నడిపేందుకు ఎంతోమంది డోనర్స్ మాకు ఇంధనంగా నిలుస్తున్నారు. మాది చిన్న వయసు అయినప్పటికీ గత 5 సంవత్సరాలుగా మాపై నమ్మకం ఉంచి మేము చేయగలం చేస్తాం అని మమ్మల్ని నమ్మి ఆర్థికంగా సహాయం చేస్తూ పరోక్షంగా మాకు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తున్న మా డోనర్స్ అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ప్రయాణాన్ని మరింత ఉత్తేజంగా వినూత్నంగా ముందుకు సాగించాలనుకుంటున్నాం. మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు మీకోసం. సమాజానికి మనవంతు సహాయం అందించాలని మొదలైన మన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను అవాంతరాలను ఎదుర్కొన్నాం. అనంత బ్రహ్మాండాన్ని ఒక్కరు మార్చడం అన్నది అసాధ్యం. మాలా ఆలోచించే ఎంతోమంది యువత ఎన్జిఓస్ మొదలుపెట్టి సమాజ సేవకు ఎన్నో రకాలుగా పాటుపడుతున్నారు. మేము పడ్డ కష్టాలు అవరోధాలు నేటి యువత అధిగమించేలా సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని వారు సమీకరించడానికి మనం చేయవలసిన వర్క్స్ మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ఈ పర్వదినాన ఎన్జిఓస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను లాంచ్ చేయబోతున్నాం. మా గమ్యం ఎవరి మీద ఆధారపడకూడదని ఎవరి ఉనికితో సంధానం లేకుండా కాలంతో ఎదురెత్తుగా భవిష్యత్తు ప్రణాళికను అంచనా వేస్తూ మా సిద్ధాంతాలను తలపులను క్రమబద్ధీకరిస్తూ సాంకేతికతను జోడిస్తూ పోర్టల్స్ ఎంఓయూస్ ఎస్ఓపీస్ వంటి చారిత్రాత్మక అంశాలను కేంద్రీకరిస్తూ మా సంస్థను పూర్తిగా ఆటోమేట్ చేస్తూ వే 2.0ను లాంచ్ చేయబోతున్నాం. ఇందులో ప్రతి ఒక్కరికి యాక్సెస్ అందిస్తూ ఎప్పుడైనా మా కార్యక్రమాలను స్థితిగతులను తెలుసుకోగలిగే ఆప్షన్ను మేము అందిస్తున్నాం. కొద్దిపాటి స్థలం అతి తక్కువ మంది సమూహం మధ్య ప్రపంచానికి పరిచయం అవుతున్న చిన్నారులను సమాజ పునాదులుగా మార్చే దిశన విద్య ఒక్కటే మార్గం అని భావించిన మేము ఆర్ఫనేజెస్లో డిజిటల్ ప్లాట్ఫామ్గా ఆన్లైన్ క్లాసెస్ను ప్రారంభించబోతున్నాం. వారికి గైడెన్స్గా పురోగతిని మానిటర్ చేయడానికి ట్యూటర్స్ను కూడా అపాయింట్ చేయబోతున్నాం. ఒక మనిషి చనిపోయినా సరే ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉండగలిగే ఒకే ఒక్క దారి అవయవదానం. ఎస్, ఆర్గాన్ డొనేషన్. ఈ ఆర్గాన్ డొనేషన్ ద్వారా తోటి వారిని బ్రతికించవచ్చనే సత్యాన్ని చాటి చెబుతూ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ను వీలైనంత మేరలో సాధ్యమైన అన్ని ప్రదేశాల్లో అసంఖ్యాక ప్రజానికానికి తెలిపేలా కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. ప్రతి వ్యక్తికి విద్య, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన జీవనోపాధి లభించే ప్రపంచాన్ని సృష్టించడమే మా సంస్థ విజన్. కానీ నేటి కాలంలో సహాయానికి కూడా డబ్బు అవసరం అవుతుంది. ఒక సంస్థ పనిచేయాలన్నా, ఒకరికి సహాయం అందించాలన్నా ముఖ్యంగా వారికి అందే ఫండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మా ఆశయాలకు జీవం పోయడానికి సహాయం చేయాలనుకున్న మా చేతులు ధనం లేకపోవడం వలన వెనుకడుగు వేయకూడదన్న ఆలోచనతో మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్కి సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ను రెవెన్యూ జనరేట్ మోడల్గా నాంది పలుకుతున్నాం. పారదర్శకత మరియు జవాబుదారీతనం పట్ల నిబద్ధతతో సాగే మాకు ఈ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది సాహసోపేతమైన అడుగు. అవకాశాలు సమృద్ధిగా ఉన్న ప్రపంచాన్ని సృష్టించే దిశగా మేము సాగుతున్న ఈ తరుణంలో మీ తోడు సదా రక్షణ వలయం వలె మాతో ఉంటుందని ఎల్లప్పుడూ భావిస్తున్నాం. మమ్మల్ని నమ్మి మా వారధి విద్యార్థులకు ఎంతోమంది స్పాన్సర్స్గా నిలిచారు. వారందరికీ వారందించే ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఇన్ఫర్మేషన్ను మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాము. అలాగే ఈ విషయంలో పారదర్శకత చూపడానికి వారధి పోర్టల్ను లాంచ్ చేయబోతున్నాం. ఈ పోర్టల్లో స్టూడెంట్స్కి, కేర్ టేకర్స్కి, స్పాన్సర్స్కి లాగిన్ డీటెయిల్స్ అందించబడతాయి. ఇంత పెద్ద సాంకేతికత విప్లవానికి స్వయంగా మా వాలంటీర్సే ఊపిరిపోశారు. ఈ విషయంలో ఒక్కసారి మా వాలంటీర్స్ అందరికీ మేము కృతజ్ఞత తెలపాలనుకుంటున్నాం. ఆశయానికి విజ్ఞానాన్ని జోడించి మా వాలంటీర్సే ఈ పోర్టల్ను డెవలప్ చేశారు. మరి ఇంత కష్టపడుతున్నాం కదా, మరి ఈ కష్టం ఎటువైపు వెళ్తుంది, అసలు ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా అనే ఆలోచన సందిగ్ధం మీ అందరిలో కలగచ్చు. ఈ ప్రశ్నకు సమాధానంగా మేమందరం చెప్పుకోవటానికి గర్వపడుతూ మీ అందరికీ తెలియజేయనిదేమనగా, సాయశక్తుల మేర శక్తికి మించి పోరాడుతున్న మాకు గౌరవ పురస్కారం లభించింది. యువత నవ సమాజ నిర్మాణానికి ప్రతీక అన్న మాటలను నిజం చేసి చూపారు మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ గారు శ్రీ అయ్యప్ప సిగిన. ఎక్కడో మారుమూల గ్రామంలో పేదరికంలో జన్మించిన శ్రీ అయ్యప్ప ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డ్స్ వారి బెస్ట్ యంగ్ చేంజ్ మేకర్ 2023 అవార్డును కైవసం చేసుకున్నారు. గత 5 ఏళ్లుగా ఈ సంస్థ తరపున ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలను నిర్వహిస్తూ తన వంతు కృషిని సమాజానికి అందించాడు. నిర్విరామంగా సాగుతున్న ఈ ప్రయాణానికి దేశవ్యాప్తంగా బెస్ట్ యంగ్ చేంజ్ మేకర్ గుర్తింపు లభించింది. ఇంతటి ఘనత, ఈ విజయం తనది కాదు, తమ సంస్థ విజయంగా భావిస్తున్నాను అన్న అయ్యప్ప మాటలు ఎన్నో వేల మందికి స్ఫూర్తిదాయకం. గ్రామ వీధుల నుంచి ఢిల్లీ పూర వీధుల వరకు ఈ కీర్తి పతాకం మనందరికీ ఆదర్శనీయం. కదిలే ఈ కాలాన, వేచి ఉండని ఈ నిమిషాన, ఎవరి జీవితాన్ని వారు జీవించాలనుకునే ఈ పోటీ ప్రపంచాన, నిరాశ్రయులకు ఆశయాలు కల్పించి మూడు బారిన జీవితాలకు
తొలకరి చిగురులను చిగురింపజేసే వసంతమే మన విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్. మా గమనం గమ్యం అన్వేషణ స్వర సంధానం మీకోసం, మనందరి కోసం, మా భవిష్యకాలం కోసం. నడకకు గమ్యంలా, గమ్యానికి నాందిలా, చీకటిని పారద్రోలే వెలుతురు నింపే ఆజ్యమై సదా సమాజం కోసం పరితపిస్తున్న మన వాలంటీర్లందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎంత వయసురా మీ సంస్థకి అని అడిగితే ఇప్పటి వరకు ఒక్క చేతిలో మాత్రమే లెక్క పెట్టాము. ఇప్పుడు 5 నుండి 6 రాబోతుంది, అంటే 2వ చేతిని తెరిచే సమయం ఆసన్నమైంది. ఒక్క చేతితోనే ఇంత సాధించగలిగిన మేము ఇప్పుడు మా 2 చేతులతో ఎంతవరకు సాధించగలమో మీ ఊహకే వదిలేస్తున్నాము. అలా మేము ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ, ఇంకా ఎన్నో సమస్యలను నిర్మూలిస్తూ, ఇంకా ఎంతో సాధించాలని, మార్పు తీసుకురావాలని, అలా తీసుకొచ్చే క్రమంలో మీ అందరి ఆశీస్సులు, అభినందనలు, ముఖ్యంగా దీవెనలు, సహాయ సహకారాలు మా వెన్నంటే ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ, మీ మన అందరి విఆర్ విచ్చు చారిటబుల్ ట్రస్ట్. జై హింద్.